अनकापल्ली जिला नर्सीपट्नंलो कोंतकालंगा वैसीपी टीडीपी नायकुल मध्य इसुकपै रच्च सागुतुंदी। ईटीवल गब्बाड रीच नुंडी अक्रमंगा तरलिस्तुन्न इसुक लारीलनु वैसीपी नायकुलु अड्डुकुन्नारु। अक्कडिकि वेल्लिन नायकुलपै केसु नमोदवटंतो माजी एम्मेल्ये पेट्ल उमा शंकर गणेश रूरल पोलीसुलनु आश्रयिंचारु। ई संदर्भंगा सीआई रेवतम्म स्पंदन सरिग्गा लेदनी सीआई टीडीपी नायकुरालिल मात्लाडुतुंदनी गणेश विमर्शिंचारु। ई विषयंलो बुधवारं 10 गंटलकु नर्सीपट्नं रूरल पीएस ఎదుట ధర్నా చేశామని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రకటించారు। కమ్ముపై యాక్ట్ అమలులో ఉందని ఎటువంటి ధర్నాలు ర్యాలీలు చేసినా నేరుగా పరిగణిస్తామని నర్సీపట్నం డిఎస్పీ మోహన్ పేర్కొన్నారు। ఇక పోలీసులు వాహనాలు తనిఖీ చేసి వైసీపీ నాయకులు ధర్నాకు రాకుండా అడ్డుకుంటున్నారని గణేష్ ఆరోపించారు। ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత ధర్నా చేసి తీరుతానంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ వైసీపీ శ్రేణులను పోలీసులు స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది। सर अंदर की नमस्कार अभी नर्सीपट रूरल सीए गो वार वैखरी निरसन का शांति युत धर्ना कार्यक्रम मन नोल कीप जी एदे पीपनी रात्रि మా పార్టీ నాయకుల నియోజకవర్గం పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ ఆపి వాళ్ళ అందర్ని కూడా వేరువేరు స్టేషన్లలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు నియోజకవర్గాల్లో తీసుకెళ్ళి అందర్ని కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది। అది కాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసులందరూ కూడా మా ప్రాంతాలంతా ఉండి ఎక్కడెక్కడ బార్కెట్ ఏర్పాటు చేసి ఎవర్ని కూడా రానివ్వకుండా ధర్నా చేయనివ్వకుండా చేస్తున్నారు। ఒకటే అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మీరు ఏదైతే దోపిడీ జరిగిందో దోపిడీ దొంగలను పట్టుకోవడానికి మానేసి ఎవరైతే మేము కంప్లైంట్ ఇచ్చామో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమస్య అంటున్నాను। ఒకటే అంటున్నాను ఎందుకంటే 25వ తారీఖు రాత్రి వేల టన్నులు ఇసుకున్న మా నర్సీపట్నం ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు చేసే ఇసుక మరి దుర్వినియోగం అవుతుంది, దోపిడీ జరుగుతుందని తెలిసి మా పార్టీకి సంబంధించిన మరి ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి అడ్డుకోవడమే కాకుండా అక్కడున్న సీఏ గారికి ఎస్ఐ గారికి కూడా అక్కడ లారీల్ని అనధికారికంగా లారీలు ఉన్న ఎటువంటి పర్మిషన్ లేకుండా లారీలని లోడ్ లేస్తున్నారు, 40 టన్నుల లారీలు వేస్తున్నారని చెప్పి మరి ఏదైతే రెండు లారీలు ఉన్నాయో రెండు లారీలు కూడా మరి అక్కడే సీఏ గారికి ఎస్ఐ గారికి కూడా అబ్జెక్ట్ వస్తే తీరా వాళ్ళందరినీ కూడా మర్నాడు మేము 26 దగ్గరికి వెళ్ళాం రూరల్ సీఏ గారికి వెళ్తే రెండు లారీలు పంపించారు। మాకు ఆశ్చర్యం వేసింది, మాకు అర్థం కావట్లేదు సీఏ గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతున్నారు। ఎవరైతే దోపిడీ దొంగలు ఉన్నారో వాళ్ళని వదిలేసి ఎవరైతే దోపిడీ చేయడానికి లారీలు తీసుకొచ్చారో వాళ్ళని వదిలేసి మా పార్టీ నాయకులు ఎవరైతే పట్టించారో వాళ్ళ మీద కేసులు మరి పెట్టిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది। అంటే ఎంత దుర్మార్గం ఉందో చెప్పాలి। ఎవరైతే దోపిడీని పట్టించారో మమ్మల్ని అరెస్ట్ చేయడం మా పార్టీ నాయకులు కేసులు పెట్టి చాలా దుర్మార్గం సార్, జగనన్న ప్రభుత్వం వస్తే సార్ ఇలాంటి తప్పుడు కేసులు పెడితే రాబో రోజు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా మరి శిక్షించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను।